ఇవి చాతుర్మాసంలో వచ్చేటువంటి అంశాలు. చాతుర్మాసంలో విష్ణుమూర్తి ఏం చేస్తాడు? సాక్షిభూతుడుగా ఉంటాడు. వీరు చేసేటువంటి మంచి పనులను చెడ్డ పనులను గుర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ నాలుగు మాసాల్లో మనం జాగ్రత్తగా నియమబద్ధమైన జీవనాన్ని నడిపినట్లయితే ఆయన అనుగ్రహిస్తాడు. విశేషించి పితృదేవతారాధనలో విష్ణువుకు కూడా స్థానం ఉందండి. మనం ఆబ్దికాన్ని పెట్టేటప్పుడు పితరులకు ఒక స్థానాన్ని, విష్ణు స్థానాన్ని ఇంకొకటిగా పూజ చేస్తూ ఉంటాం. అలాగే గయ, అది కూడా విష్ణు సంబద్ధమైనది. బదిరిలో కూడా మనం ఆ గయాశ్రార్థాన్ని పెడుతుంటాం, అది విష్ణు సంబద్ధమైనది. కాబట్టి ఈ విష్ణువుకు ఈ పితరులకు ఒక అనుబంధం ఉంది. మీరు గమనిస్తే